ఆ మంచికి అదే అనుకూలమా? ప్రకాశం జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం చీరాల. ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో ఇక్కడ పార్టీల కంటే వ్యక్తుల పరంగానే ఫైట్ జరుగుతుంది. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ తర్వాత టీడీపీలో చేరారు. ఇక అధికార ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు కొనసాగిన తర్వాత ఆమంచి జగన్ చెంతకు చేరిపోయారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఆమంచి బరిలో దిగారు. ఇంత రాజకీయ ఎత్తులు వేసిన ఆమంచిని ఎదుర్కోవడానికి చంద్రబాబు ధీటైన అభ్యర్థిని బరిలో దించాలని భావించి ప్రకాశం జిల్లాలోనే రాజకీయాల్లో తలపండిన సీనియర్ నేత కరణం బలరామకృష్ణమూర్తిని పోటీకి దించారు. అయితే గత ఎన్నికల్లో ఒకవైపు టీడీపీ వైసీపీల హవా నడిచినా ఆమంచి ఇండిపెండెంట్గా గెలిచి సత్తా చాటారు. ఇప్పుడు వైసీపీలో చేరడంతో ఆయన బలం మరింత రెట్టింపయింది. 5 ఏళ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆమంచి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలు చేరేలా చేశారు. పార్టీలకు అతీతంగా ఆయనకు ఇక్కడ అభిమానులు ఉన్నారు. ఇవే ఆయన ప్లస్ పాయింట్స్. కానీ అధికారం అనుభవించి పార్టీ మారడం, అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయడం, పలు కాంట్రాక్ట్ పనులలో అవినీతి ఆరోపణలు రావడం ఆ మంచికి మైనస్ కానున్నాయి. ఇక టీడీపీ నుంచి పోటీ చేసే కరణం బలరామకృష్ణమూర్తి గురించి పెద్దగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఒకవేళ కరణం కాకుండా ఆ మంచి మీద ఎవరిని పోటీ పెట్టినా ఈరోజు చీరాల స్టేట్ వైడ్గా చర్చకొచ్చేది కాదు. ఈయనకు జిల్లాలో అందులోనూ చీరాలలో ఫాలోయింగ్ బాగా ఉంది. ఇక ప్రభుత్వ పథకాలు అదనంగా కలిసి వస్తాయి. అలాగే ఆ మంచి ఉన్నప్పుడు అసంతృప్తిగా ఉన్న పోతుల సునీత, వారి వర్గంతో పాటు మాజీ మంత్రి పాలెటి రామారావు కరణంకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇక మొన్నటి వరకు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న ఎడం బాలాజీ టీడీపీలో చేరడం అదనపు బలం. అయితే ఇండిపెండెంట్గా గెలిచిన ఆ మంచిని తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు. ఇక్కడ జనసేన పొత్తులో భాగంగా బీఎస్పీ పోటీలో ఉంది. కాబట్టి వారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. టీడీపీ వైసీపీలకు వీరు అసలు పోటీనే కాదు. చీరాల నియోజకవర్గంలో చేనేతలు, యాదవుల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఆ తరువాత స్థానంలో ఎస్సీలు, ఆర్యవైశ్య సామాజిక ఓటర్లు ఉన్నారు. మిగిలిన సామాజిక వర్గాల వారి ఓటర్ల శాతం తక్కువగా ఉంది. చేనేతలు, యాదవుల ఓటర్లే ఇక్కడ కీలకం. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే కరణం ఆమంచిల మధ్య హోరాహోరీ ఫైట్ జరగనుంది.